నమస్తే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము మా తండ్రులు మా తాతలు ఎప్పుడు మాకు తెలియదండి, ఎన్నో తరాల నుంచి ఇక్కడే ఉన్నాం మాకు తెలిసి. ఇక్కడే పుట్టాను. ఇక్కడే అంటే ఎన్టీఆర్ గారు ఇటు సినిమా పరంగా అటు రాజకీయ పరంగా ఒక మంచి ఎదుగుదలలో ఉన్నప్పటికీ నాకు తెలిసి మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. ఎన్టీఆర్ గారు అనగానే మీకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఆప్యాయతకి అనుబంధానికి మారు పేరేంటే ఎన్టీఆర్ అనుకోవాలి. ఒక రకంగా అంత ఆప్యాయత గల బంధుత్వం గురించి కానీ ఏ వ్యక్తి వెళ్ళినా వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళ ఇది ఔన్నత్యాన్ని ఏంటి అని తెలుసుకుని మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పగలం. సీనియర్ ఎన్టీఆర్ మేము కాదు, మా కన్నా పెద్ద వయసులో ఎప్పుడు వెళ్ళినా ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కూడా వాళ్ళని పేరు పేరున నిమ్మకూరులో ఆయన చిన్నప్పుడు ఆడుకున్న వయసులో ఉన్న వాళ్ళని కూడా పేరు పేరున పిలిచి కౌగిలించుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఎంతో గౌరవించేవాడండి. నిమ్మకూరులో నుంచి వచ్చారు మా ఊరి వారు, మా ఊరి వాళ్ళకి మా నందమూరి వాళ్ళకి గుమ్మడికాయ కూర ఇష్టం. హైదరాబాద్లో ఎక్కడ దొరికినా గుమ్మడికాయ కూర కాయలు తిండి అని చెప్పి వంట చేయించి దగ్గరుండి భోజనాలు పెట్టించి అంత మర్యాదగా చూసుకునేవాళ్ళు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎప్పుడన్నా వెళ్ళి కలిసిన సందర్భం? వెళ్ళాం. వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా చాలా మర్యాదగా ఎవరేది అడిగినా కాదనకుండా చేసి పెట్టారు. మంచి మంచి ఈయన ఔన్నత్యానికి ఆయన దీనికి ఎవరో సాటి రారని అనుకుంటాం. అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఊరికి మీకు తెలిసి ఊహ తెలిసిన టైంలో ఊరిలో జరిగిన డెవలప్మెంట్స్ కానీ అలా ఏముండేది? డెవలప్మెంట్స్ చేశారండి ఆయన వచ్చి నాకు చేస్తున్నాయే దాదాపు చాలా మటుకు. రోడ్లు కానీ ఇంకా కళాశాల కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ దేవాలయం కానీ ఇట్లా ఇప్పుడు ఈ చైల్డ్ అండ్ మిమ్మల్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పెట్టారు, అది కానీ ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారండి. దాదాపు రూరల్ డెవలప్మెంట్ అంటే రామారావు గారు వచ్చినాకే జరిగింది కదండి. దాంట్లో భాగంగా మా ఊరికి కూడా ప్రైమరీ హెల్త్ సెంటరు ఇలా చేశారు. అయితే మీరు ఆ కుటుంబానికి బంధువులు, మీరు కూడా నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులతో ఎలా ఉండేవారు? అంటే ఒక హోదా వచ్చిన తర్వాత ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు పండగలు కానీ అట్లా కలిసినప్పుడు ఎలా ఉండేది వాతావరణం? ఒక నటుడిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉండేదండి ఆయన పద్ధతి. ఊర్లోకి వచ్చినా అక్కడికి హైదరాబాద్ ఆయన నివాసానికి వెళ్ళినా కార్యాలయానికి వెళ్ళినా ఎంతైనా ఎప్పుడు ఆ పేరు పెట్టి పేరు తెలిసిన వాళ్ళు గుర్తున్నాళ్ళు మొత్తం పెద్దవాళ్ళని. చిన్నపిల్లలు అయితే మేము చిన్నవాళ్ళం కనుక అప్పుడు అంత తెలిసేది కాదు పేర్లు, పెద్దవాళ్ళు చెబితే పలానా అని చెప్తే గుర్తుపెట్టేవాళ్ళు. చాలా ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు. ఎటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని చెప్పి వేరేగా బిహేవ్ చేయటం కానీ అట్లాంటిది ఏమీ లేదండి, ఎప్పుడు ఉండేది కాదు. మేము వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్న గొప్ప గొప్ప నాయకులు కానీ అధికారులకు కానీ విలేజర్స్ని బంధువులు మా వాళ్ళు వీళ్ళంతా మా ఊరు నుంచి వచ్చారని చెప్పి ఆప్యాయత వాళ్ళందరికీ పరిచయం చేసేవారండి. నాకు తెలిసిన అంత మటుకు హెచ్జే దొరగారు ఉన్నారండి మేము వెళ్ళేదానికి ఒకసారి. ఆయన దగ్గర ఉంటే దొరగారికి పేరు పేరున చెప్పి మా విలేజర్స్ని మమ్మల్ని పరిచయం చేశారండి. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంత అవసరం ఆయనకి లేదు కదా. అలాంటి ఇది మా విజయరాజ్ సింధ్యా గారు ఉన్నారండి ఒకసారి, రాజమాత రాజమాత వీరు మా ఊరు వాళ్ళు అని చెప్పి ఆయన ఆయన హావభావాలతో దీంతో పరిచయం చేశారండి. ఆయన ఆవిడ వెళ్తా అంటే వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆయన కార్ డోర్ తీసి ఎక్కడ మాత అని చెప్పి మర్యాదపూర్వకంగా అంత గౌరవంగా ఇచ్చేయటం చాలా మా అందరికీ చాలా ఇది అనిపించింది.